స్వామికు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంతయు వల్ల కాటి అందు కావలి ఉండి ఉదయముననే ఇంటికొచ్చుచున్నప్పుడు ఈ కుంభ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని సురాభాండమును నాకిప్పించెలా. అహో సురాభాండమా, నీవు పూజ్యురాలు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తి చే విశ్వ విశ్వంభరాదేవికి ఆస్థానమగుమదీయ భుజపీటిపై ఇట్లా దిష్టించి ఉన్నా. కానీ నేనిప్పుడే త్వరపడి శ్మశాన వాటికి పోవలయ్యి. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నున్న వారి సైతము బుద్ధివాదులు చేతున్నది కదా ఈ అంధకారము. హలవారి లోపలు విధానములెత్త అరుగు దొంగలకు సిద్ధాంజలము మగలము అంటుదాండ్రకై పాడుకమునకు పాడి పంట మసనములోనని పెసలారు షాకిడి ధాకిడి తతుల సుఖాల సురభి కమల జాంగంబులకు సత్య విద్రోహి దుర్య సచ్చలికి తోడు అహో ఈ శ్మశానమని ఎత్తడి సూచనను కాబోలో వేరు విగత జీవ బాంధవులు అగల చుండని మహాకారములా కపాలముల కొరకు
ಬಾಂಧವ ಶ್ರೇಣಿ ಫಲಲಂಪ ಭೂವಲ್ಪ ಬಂದಿಸ ಎಂತ ಪೊರಬಡಿತೀನಿ ನೀನೆಂತ ಪೊರಬಡಿತೀನಿ ಸಗಮು ಕಾಲುತು ಬರುವುಲೇತ ನಿಟ್ಟ ನಿಲುವನ ಪೈಕಿ ಲೇಸಿನ ಈ ಶವಮನು ಪ್ರಾಣಿಗಾ ಭಾವಿಸಿತೀನಿ ಅಯ್ಯಯ್ಯೋ ಅಯ್ಯಯ್ಯೋ ಈ ಕಳೇವರ ಪದುಸ್ಥಿತಿ ಎಂತ ಜಾಲಿಯುಳ್ಳ ಕಡಿದು ಇಲ್ಲದೆ ನಾ ಕುಮಾರುಡನೆ ಪ್ರಾಣಂಬಂದಾಗ ಎಂತೋ ಪ್ರಕೃತಿ
ఆగిపోయినది నిక్కమిందు పాషాణము ఆముదముడి మాయినల్
కాదు కాజాలదు అదే హృదయం కుసుమి నిలిపి సన్నియల్ గత పుత్రిక ఏ అభాగ్యయో ఏ అభాగ్యయో సంచరించుటకులు తాగేలేదు విశ్వ విశ్వంభరాల ఫలమును కబళించే గర్భమున విన్యస్తము గావించి ప్రకల్గేర్చి ఆయిగా జోపట్టి ఊరట కల్పించు అభేద భావమును ధర్మం మిందుగా రాడెడు శ్మశానమునికి కనులప్పుడల్లా ఇలాంటి వైరాగ్యము కలుగుచుండుట సహజమే. ఇంకా నా మంచ దగ్గరకైపోవలయు, ఇంకా నా మంచ దగ్గరకైపోవలయు. అయ్యయ్యో, దారి ఒత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఈ చితిలోనే కాష్టముని నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకునేదా? ఆహా ఆహా, చక్రవర్తులకు సేవకాజనమ్మ బట్టు బంగారపు కరదీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవే మిక్కిలి ఉచితమైనది. చతురం భోగి పరీత భూవలయ బదులు వచ్చం సోచనీయం రాజ్యాభిషిత్తుండనగు నా సింహాసనమని నేనిక్కడ స్వామరితనమును కూర్చున్నను. నిద్ర వచ్చి స్వామి కార్యమునికి భంగము కలుగదా? అయ్యో, నాకు నువ్వు నిద్రాహారమునికి రుణము తీరి ఎంత కాలమైనది.
సుగుణవతియు సుగుణవతియు నా అర్ధాంగి చంద్రమతి కొడుకునొక్కనికి దాసిగా ఎప్పుడు అమ్ముకుంటును. నాటితో నాకును నా సౌఖ్యమునికి రుణము తీరును. మొండిపడి ప్రాణము మాత్రం వెడలిపోకున్నది. ప్రాణము పోయినను ఏ దుఃఖములన్నీ ఎరంచువారు. దైవపహతుడనై నేనిప్పుడు అన్ని విధములా బాధింపబడుచున్నాను. ఆహా, లోకములోనే కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నవి. కాకున్నను ఈ కష్టములన్నీ ఎవరనుభవించువారు. దైవభూతుడనై నేను ఇప్పుడు అన్ని విధములా బాధింపబడుచున్నాను. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశికుడికి ఇక్కరించినప్పుడు దాసి కదలివేమని అప్పారుడు తన తల్లిని అడలించినాడని మాలోహితుడు ఓరీ మా అమ్మను ఎక్కడికి కూలిపోయేదవరా అని తనపై అదిరినాడని ఆ కాలకంశకుడు నిర్ధయుడై పుడవల్కి లేకపోయినను. నీపులు రాజ్య సంత ఒకడు పునరం పపగోతగోయో అది ఏదాయముగా దురవస్థ నుండి సతీసుతులను తప్పింపలేకపోయి తిని గదా నాకై కదా రా రాజుబిడ్డ యగు ఇల్లాలు దిక్కుమాలి పరుల కొంపల జాకరికత్తి ఇట్లల్లాడుట. ఎంత వైపరీత్యము జరిగినది ఎప్పటికైనా శుభములు రాకపోవునా అను ధైర్యము కూడా అంతరించిపోయినది. బ్రతికి ఉన్నంత వరకు దేవికా దాస్య దుఃఖమును నాకు ఈ కాటి కాపరి ఉద్యోగము అవశ్యానుభోక్తమే కదా. అకటకట అకటకట మందభాగ్యుడనయ్యున్న నా చిత్తమునికి శాంతి ఎప్పటికా ఇంకా శాంతిగాకేమున్నదలే. నానాటం పరిపాటి ఆనాడు నా భార్యాపుత్రుల కాలకంశకునికి క్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగచుచుండటిది నాకు నానాటం పరిపాటి. నామది దురంతం పైన సింతాహతి మానయి రాయయి వజ్రమయి సగుణ ధర్మం వైన చైతన్యంబు చరించి నిర్వికృతి నీళ్ళం నీళ్ళ గొప్పం ముడియబోను యోగి మనం బురీతి అప్పుడే పో శాంతి నా చింతకు